నాలుగేళ్ల కిందట డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అమెరికాను తేడా దేశంగా మార్చేశారు స్వదేశీ నినాదం ఎత్తుకుని అమెరికాలోని కంపెనీలపై ముప్పై ఐదు శాతం ఉన్న కార్పొరేట్ పన్నును ఇరవై ఒక్క శాతానికి తగ్గించేశారు అమెరికాలోనే తయారీ చేయకపోతే పెద్ద ఎత్తున పన్నులు విధిస్తానని చెప్పి అలాగే చేశారు దీంతో చైనా వంటి దేశాల్లో యూనిట్లు మూసేసుకుని అమెరికా బాట పట్టాయి అనేక కంపెనీలు అయితే ఇప్పుడు బైడెన్ దీనికి పరిష్కారం చూపుతున్నారు కార్పొరేట్ ట్యాక్స్ ఇరవై ఎనిమిది శాతానికి పెంచుతామని బైడెన్ తన ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు ఇప్పుడు బైడెన్ గెలిచారు అధికారం చేపట్టిన తర్వాత పన్నుల పెంపు ఖాయమే పన్నుల పెంపు ప్రతిపాదనపై అమెరికా కంపెనీలకు ఇప్పటికే భయం పట్టుకుంది కరోనా దెబ్బతో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉంది అనేక చిన్న చిత్తక వ్యాపార సంస్థలు మూతపడ్డాయి బోయింగ్ వంటి విమాన తయారీ దిగ్గజ కంపెనీలు వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి ఆర్థిక व्यवस्था ఎప్పుడు గాడిలో పడుతుందో కూడా కంపెనీలకు తెలియడం లేదు ఈ నేపథ్యంలో బైడెన్ సర్కార్ కార్పొరేట్ ట్యాక్స్ ను ప్రస్తుతం ఇరవై ఒక్క శాతం నుంచి ఇరవై ఎనిమిది శాతానికి పెంచితే ఎలా అని అమెరికా కంపెనీలు మల్ల గుల్లాలో పడుతున్నాయి ఈ భారం తప్పించుకునేందుకు భారత్ లాంటి దేశాలకు ఉత్పత్తి యూనిట్లను తరలించడం మేలని భావిస్తున్నాయి లేకపోతే చైనా యూరోపియన్ కంపెనీల పోటీ తట్టుకోవడం కష్టమని ఆందోళన చెందుతున్నాయి గతంలో భారత్ లో కార్పొరేట్ ట్యాక్స్ ముప్పై శాతం ఉండేది గతేడాది ప్రభుత్వం ఈ భారం మినహాయింపులు వద్దనుకునే కంపెనీలపై ఈ భారాన్ని ఇరవై రెండు శాతానికి తగ్గించింది దీనికి సెస్సులు కలిపినా ప్రస్తుతం మన దేశంలో కార్పొరేట్ ట్యాక్స్ భారం ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతమే కొత్త కంపెనీలపై విధించే కార్పొరేట్ ట్యాక్స్ ను మోదీ సర్కార్ ఇరవై ఐదు శాతం నుంచి పదిహేను శాతానికి తగ్గించింది బైడెన్ పన్ను పోటు నేపథ్యంలో పలు అమెరికా కంపెనీలు భారత్లో తమ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తాయని భావిస్తున్నారు బోయింగ్తో పాటు ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ సంస్థలన్నీ ఇండియాకు వచ్చే అవకాశం ఉంది అమెరికాలోని పలు కంపెనీలకు భారత ఐటీ కంపెనీలు ఆఫ్షోర్ పద్ధతిలో పలు సేవలు అందిస్తున్నాయి ఇందుకు ఈ కంపెనీలకు చెల్లించే ఫీజుపై అమెరికా ప్రస్తుతం గ్లోబల్ ఇంటాన్జిబుల్లో ట్యాక్స్ ఇన్కమ్ పేరుతో ఇరవై నుంచి ఇరవై ఒక్క శాతం పన్నులు వసూలు చేస్తోంది ఈ భారాన్ని నలభై శాతానికి పెంచుతామని బైడెన్ ప్రకటించారు ఇది మాత్రం భారత్ కు ఇబ్బందికరంగా మారనుంది సోర్సింగ్ ఉద్యోగ కంపెనీలు భారత్కు వచ్చేది తగ్గిపోయే అవకాశం ఉంది